కొండ పట్టణంలో విస్తృత ప్రచారం చేపట్టారు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు. వెనుకొండకు తాగునీరు సాగునీరు కోసం ఈ సంవత్సరంలో పనులు మొదలు పెడతామన్నారు రాయపాటి. ఇప్పటికే పెకంచెర్ల గ్రామానికి వాటర్ ప్లాంట్లను ప్రారంభించామన్నారు. మోదీ కేసీఆర్ కు అమ్ముడు పోయిన జగన్ 1000 కోట్ల రూపాయలు తీసుకుని ఇక్కడ ఎన్నికల్లో పంచుతున్నారు అని విమర్శించారు. ప్రచారంలో రాష్ట టీడీపీ ఆఫీస్ నుంచి ప్రముఖ సినీ నటి రేవతి చౌదరి పాల్గొన్నారు. అదే కాకుండా బల్లాపల్లి మండలంలో ఇండివిజువల్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. బల్లాపల్లి మండలాన్ని నెక్స్ట్ టైం అంటే ఈ సంవత్సరం నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత మండలం మొత్తం కూడా నేను అడాప్ట్ చేసుకుని మొత్తం కూడా ఆ మండలాన్ని కూడా పైకి తీసుకొస్తానని చెప్పి, ఎందుకంటే ఆ మండలంలో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. బల్లాపల్లి మండలం మట్టి గోడలు, మట్టి రోడ్లు, నో డ్రైన్స్, పైన నాపరాలు ఉంటాయి, మామూలు ఇండివిజువల్ ఏది రేట్లు ఉండదు. ముఖ్యమంత్రి గారు 600 కోట్లు శాంక్షన్ చేశారు. విరుకొండ గుళ్ళల మాజర్ల మూడు అసెంబ్లీ సెంబర్లో 600 కోట్లు తమ్మునీరు కేజీ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మన ఒక 600 కోట్లు ఇస్తారు. అది కాకుండా ఏదంటే ఇప్పుడు మనకి నగరికల దగ్గర మన కృష్ణా వాటర్ తీసుకొచ్చి పెట్టి అక్కడి నుంచి ఈ గోదావరి నీళ్ళు అక్కడ తీసుకొచ్చి పట్టిదేమో ద్వారా ఇక్కడ తీసుకొచ్చి నగరికలు తీసుకుని నగరికల నుంచి ఇక్కడ రైట్ కెనాల్లో కలపడం జరుగుతుంది. ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రతి ఎకరానికి కూడా నీరు అందించబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తారు. ఎవరు భారతదేశ చరిత్రలో ఎవరు ఒకటి చేయడం కూడా ఆయన చేయటం జరిగింది. ఒక్కొక్కటికి మరి పసుపు కుంకుమలు కానీ, అదేవిధంగా ఆరోగ్యశ్రీ వాళ్ళ 10 లక్షలు ఇచ్చాడు. ఎందుకంటే గతంలో 5 లక్షలు వాళ్ళకి నిర్ణయించి కూడా 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగిందండి. అందువల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏ కాన్స్టిట్యూ అయినా సరే మాకు చంద్రబాబుయ్ కావాలి, చంద్రబాబు కావాలని చెప్పి వాళ్ళు ప్రత్యేక వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అత్యధిక మెజార్టీతో మేమంతా ఎమ్మెల్యేలు 150 ఎమ్మెల్యేలు గెలుస్తారు, 150 మంది గెలుస్తారు. అదేవిధంగా 25 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 25 కూడా పార్లమెంట్ సభ్యులు మేము గెలుస్తాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సెంటర్లో చక్రం చెప్తాడు. మన రాష్ట్రానికి నిధులు వస్తే ఇప్పుడు మోడీ గారు చాలా మోసం చేశారు మన రాష్ట్రాన్ని. 50 ఇవ్వలేదు, క్యాపిటల్కి ఇవ్వలేదు, మట్టి ఒక తట్టిన మట్టిను ఒక చెప్పండి ఇచ్చిపోవటం జరిగింది. ఆయన ఏమి ఇవ్వలేదు. ఆయన సొంత ఆయన ఏం చేశారంటే ఆర్ఎస్ఎస్ క్యాడర్ అవుతారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు తప్పితే మనకి ముస్లింలు దగ్గర రాని గారు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, అదేవిధంగా తెలుగుదేశం కానివ్వండి, మేము అందరం కూడా సమానంగా చూస్తాం. అందరూ కూడా మేము అందరూ ముఖ్యులుగా అందరూ కూడా సమానంగా చూసి అందరూ కూడా సాయం చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి